Guys, come on in. ఏంటమ్మా ఇప్పుడేంటి చోళుల దండయాత్ర పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ అని చెప్పావు కదా మాకు. నువ్వు నోర్మూయిరా, ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్. నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను, అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి. వావ్, మరి ఇప్పుడు సముద్రంలో పడితే? దూకి నువ్వు పట్రా, నేను మళ్ళీ టాస్ చేస్తాను. వావ్, కాయిన్ ఇప్పుడు ఊరిపోడు. ఐ లైక్ దిస్ డ్యూడ్. వెయ్, టాస్ అయ్యి. అమ్మ నాన్న కూచి నీ పూజలే ఫలించాయి, చూడు మీ ఊరే వచ్చింది. కానీ నాకు 2 డేస్ లో ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా. అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను. ముందు మీరు వెళ్ళండి. నువ్వు రాకపోయినా ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు, నువ్వు ఆగిపో. 2 డేస్ మిస్ చేయవు కదా. పక్కా వస్తాను, ప్రామిస్. తొక్కలే, ఆయన దీని స్టోరీ ఎవడంటాడు. అవునా కార్తిక్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్, ఐ విల్ బి సక్సెస్ఫుల్. కార్తిక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా. అరే బావా, ముందు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ నమ్మకాలు మాత్రం కాదు, ముందు దీని నమ్మకాలు మార్చు. సూపర్. సుబ్రహ్మణ్యపురం. అసలు కార్తిక్ గారు కాయిన్ విసరడం, అది కరెక్ట్ గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడదు. నాచురల్ గా లేదు, ఏదో కొడుతుంది. రే మళ్ళీ మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా? అనుకున్నాను రా, ఎంత అదమలు చేసావురా. నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని. రే కార్తీక్, మేఘ్నా ఫోన్ రా, ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉందంట, మళ్ళీ చేస్తానండి. హే, అప్పుడే తినేకండి, స్పెషల్ తీసుకొచ్చా. ఓ సూపర్. ఏంటిది గుత్తొంకాయ? గుత్తొంకాయ ఏ, నీకు గుత్తొంకాయ అంటే పడదా? ఆ గుత్తొంకాయ కూర అంటే మా కార్తీక్ గారికి చాలా ఇష్టం అండి, కొంచెం కూడా ఎవరికి మిగల్చడు. ఏ, నేను పెడతా చూడరాండి. ఏం కార్తీక్, బాలేదా? అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది. నేనే చేశాను, ఆంటీ దగ్గర నేర్చుకున్నా. నమస్కారం. రండి 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 రండి, కూర్చోండి. నేను బయలుదేరుతానండి. ఏం పర్లేదు, కూర్చో. మన ప్రియమ్మ స్నేహితుడు. నమస్తే అండి. మా ఊరి హెడ్ మాస్టర్ గారు. ఫోన్ చేస్తారా? వద్దండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదో. నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాఖ ఇవ్వాలని వచ్చాను. మీ అభిమానం తీసుకో. మా సుబ్రహ్మణ్యపురంలో మంద ఆకూడదండి, అందుకే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. బావా, నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు. మరి ఇంట్లో అందరు పడుకున్నారా? అందరు పడుకున్నారండి, ఏ సమస్య లేదు. ముందు నేను. ఇదిగో తాగండి. వద్రా,
నేను మందు మానేశాను. మానేశావా? రేయ్, సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కల్లేరని చెప్తే నువ్వు మందు కొట్టడం మానేసి అంటావు. ఎప్ప మందు తాగుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా. పిచ్చోడా, కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది. వినే చెప్పు చీప్గా. ఏమన్నావురా కళ్ళు చీపా? నువ్వు ఎప్పుడైనా వైట్ వైన్ తాగేవరా జీవితంలో? తాగలేదు. ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతురా, ఒకసారి ఎలా ఉందరా? మళ్ళీ బాగుందిరా. కుమారు ఇంకో కొండ అందుకో. ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో? ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తా. త్వరగా వచ్చి ఎవరితో వైన్ వైట్ వైన్ Come back. కంటి మీద దుమ్ము పడింది, తుడుచుకో తుడుచుకో. ఓకే, ఐ విల్ హెల్ప్. సూపర్. ఓకే, బై బై బై. ఎస్, మాస్టర్ మాస్టర్ తప్పకండి. మాస్టర్ అదేంటి మాస్టర్? వర్మగారు, నిన్న రాత్రి హెడ్ మాస్టర్ గారి బాడీ దగ్గర ఇది దొరికింది. ఇన్స్పెక్టర్ గారు, దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి. ఒక నిమిషం సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? బాబు, ఇది మా ఊరి సమస్య, ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడం మంచిది. ఎవరికి మంచిది సార్? నాక? ఆ అమాయకుల చావు వెనుకున్న మనిషి కా? మనిషి కాదు కార్తీ, దేవుడు. దేవుడు ఉన్నాడు వీటి వెనకాల, మాకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్? మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలు? ఇందులో ఏముందో తెలుసా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది. గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష. నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడించి వెళ్లారు. ఈ లోపలే దేవుడు పిలిచేశాడా? మీ కుమారు నాకు ఇంతకుముందే చెప్పాడు, ఇప్పటి వరకు 15 మంది చనిపోయారని. వీళ్లలో చాలామంది జీవితంలో స్కూల్ మోహన్ చూడని నిరక్షరాశులు. వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడో అంతరించిపోయిన గాంధార లిపి? ఏదో జరుగుతుంది మీ ఊర్లో. కార్తీకి లెటర్ మీనింగ్ నీకు ఇప్పుడు తెలుసు, కానీ మాకు ఎప్పుడో తెలుసు. ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్
మా కళ్ళ ముందే చనిపోయాడు. నీ కళ్ళ ముందే కాదు, ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం. నేను కూడా చదివాను కదా ఈ లెటరు, నాకేం అవ్వబోతుందో చూద్దాం. ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. బాబు, కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు, దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఎదిరిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు, ఏం చేస్తాడు?